మాతృభాష అమలంటేదని మాతృభాష పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పేలా గోవింద సత్యనారాయణ అన్నారు. ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే తప్పనిసరి చేయాలని కోరారు. అలానే నేటి నుండి ప్రభుత్వ జీవాలను తెలుగులోనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలుగు వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా పట్టణంలోని వన్ వే ట్రాఫిక్ డౌన్ వద్ద ఉన్న తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ మాధుమశెట్టి నీనబాబు, రాష్ట్ర కార్యదర్శి కోటిని బాలాజీ, అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు బీఎస్ఎంకే జోగినాయుడు, అర్బన్ జిల్లా కార్యదర్శి పోలారపు త్రినాథ్, రాష్ట్ర ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు భాషలో